చాలా మంది మాంసాహారాన్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అయితే ముఖ్యంగా చేపలను ఆహారంగా తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చేపలను వండుకొని తిన్నా, నూనెలో ఏంచుకొని తిన్నా, కట్టెలపైన కాల్చుకొని తిన్నా అద్భుతంగా ఉంటుంది. అయితే చేపను ఏ విధంగా తినాలో, చేపలు ఏ భాగాన్ని తినాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే కొందరు చేపతలను ఇష్టపడతారు. చేపతలను తినవచ్చా తినకూడదా అన్నది చాలామంది ఆలోచనలో ఉంటుంది. చేపలతో పాటు చేపతలను తింటే మనకు ఎలాంటి ఫలితాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారంలో అత్యంత ఆరోగ్యకరమైనది చేప ఒకటి. ఇక చేపతో పాటు చేపతలను కూడా తినవచ్చు. ఎందుకంటే చేపతలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. చేపతలలో కూడా మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. చేపను తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా రావట. అలాగే చేపతలను తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే ట్రైగ్లిసరిన్ 30% వరకు కూడా తగ్గుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు కూడా చేపతల భాగాన్ని తినడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. చేపలో ఉండే ఒక పదార్థం జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, మన భావాలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. డిప్రెషన్ కూడా దూరంగా ఉండవచ్చు. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అందుకే వారానికి 2 సార్లైనా చేపలను తినడం ఉత్తమం. మన చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే కీళ్ళనొప్పులు కూడా దూరమయ్యి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అధిక బరువు తగ్గుతుంది. ఇక పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయి ఉన్న మాంసం కంటే చేపలు తినడం వల్ల ఆ కొవ్వు తగ్గిపోతుందట కూడా. అతి ముఖ్యంగా చేపతలను ఎక్కువగా తింటే క్యాన్సర్ కణాలు కూడా నశిస్తాయి. అందుకే ఎక్కువగా చేపతలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల చేపతలను తినడం వల్ల మనకు 200 క్యాలరీల శక్తి లభిస్తుందట. ఆరోగ్యకరమైన కొవ్వులు 12 గ్రాముల మేర లభిస్తాయి. వాటిల్లో శాచురేటెడ్ ఫ్యాట్ 2.5 గ్రాములు, కొలెస్ట్రాల్ 63 మిల్లీగ్రాములు ఉంటాయి. ఇక సోడియం, పొటాషియం వంటి పోషకాలతో పాటు చేపతలను తినడం వల్ల ప్రోటీన్లు కూడా 22 గ్రాముల మేర లభిస్తాయి. అందువల్ల చేపతలను ప్రోటీన్లకు ఉత్తమమైన వనరని చెప్పవచ్చు. ఇతర మాంసాహారాలతో పోలిస్తే చేపతల్లోనే ఎక్కువ పోషకాలు, ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల చేపతలను తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయని భయం చెందాల్సిన పనే లేదు. పైగా చేపతలను తింటే బరువు తగ్గుతారు, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి, హార్ట్ అటాక్లు రాకుండా గుండెను సంరక్షించుకోవచ్చట. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇది చేపతలలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి, గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు, గుండె జబ్బులతో ఇప్పటికే బాధపడుతున్న వారు చేపతలను తింటే ఎంతో మేలు జరుగుతుందట. దీనివల్ల గుండె పదలంగా ఉంటుందంటున్నారు. హార్ట్ అటాక్లు రాకుండా ఉంటాయట. అసాధారణ రీతిలో కొట్టుకునే గుండె సాధారణ రీతిలో కొట్టుకుంటుంది. అంటే గుండె కొట్టుకునే రేటు కూడా సరిగ్గా ఉంటుందన్నమాట. చేపతలలో మెదడులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అందువల్ల వాటిని తింటే కళ్ళకు ఎంతగానో మేలు జరుగుతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది. విటమిన్ ఏ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది సహజ సిద్ధమైన యాంటీఆక్సిడెంట్లా పనిచేస్తుంది. దీంతో ఫ్రీ రాడికల్స్ నాశనం అవుతాయి. క్యాన్సర్, డయాబెటీస్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇకే చేపను తినేసేయండి.